యూనిట్ క్వాంటిటీ కోడ్లో యూనిట్కి యూనిట్ అని ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2. ఇలా మనకున్న మెజర్మెంట్స్ అనేవి మనం క్రియేట్ చేయవచ్చు. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో మనం ఇన్వెంటరీ గురించి చెప్పుకుంటున్నాం. అయితే మనం మన కంపెనీలో ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేసేటప్పుడు మన కంపెనీకి సంబంధించి ఇన్వెంటరీ ఫీచర్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. అవి ఎలా డిస్ప్లే అవ్వాలి ఏంటి అనేది చెప్పుకున్నాం. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ఫీచర్స్ అనేవి మనకి ఈ క్రియేట్ అనే ఆప్షన్లో యాక్టివేషన్లోకి రావాలి అంటే మనం కంపెనీ ఫీచర్స్ అనేవి సెట్ చేయాలని చెప్పాను. ఈ F11 ఫీచర్స్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫీచర్స్ని యాక్టివేషన్ చేసిన తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ తీసుకుంటే ఇన్వెంటరీ మాస్టర్ అనే ఆప్షన్లో మనకి స్టాక్ ఐటమ్కి సంబంధించి ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి యాక్టివేషన్లోకి వస్తాయి. ఈ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్లో మనకున్న ఆప్షన్స్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే యూనిట్ అనే ఆప్షన్ అన్నమాట. ఈ ఆప్షన్ వల్ల మనకు యూజ్ ఏంటంటే ఈ యూనిట్ అనే ఆప్షన్ ద్వారా మన కంపెనీలో ఉండే ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ని మనం ఎలా పిలుస్తామో లేదా ఎలా కొలుస్తామో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని మనం ఇందులో క్రియేట్ చేయాలి. అంటే కొన్ని ఐటమ్స్ని నెంబర్స్లో పిలుస్తారు, కొన్ని ఐటమ్స్ని టన్స్లో పిలుస్తారు, కొన్ని ఐటమ్స్ని యూనిట్స్లో పిలుస్తారు, కొన్ని ఐటమ్స్ని గ్రామ్స్లో పిలుస్తారు, కొన్ని ఐటమ్స్ని లీటర్స్, మీటర్స్, బాక్సెస్, ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఆ పిలిచే ప్రాసెస్నే మెజర్మెంట్స్ అంటారు. ఒక ఐటమ్ యొక్క మెజర్మెంట్స్ని ఇక్కడ మనం యూనిట్ అనే ఆప్షన్లో క్రియేషన్ చేస్తాము. ఈ యూనిట్ అనే ఆప్షన్ ఎలా తీసుకుంటారంటే మాస్టర్స్లో క్రియేట్లో యూనిట్ అనే ఆప్షన్ తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ మనకున్న మెజర్మెంట్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ సింబల్ దగ్గర ఎగ్జాంపుల్గా నేనైతే నెంబర్స్ అని ఇస్తున్నాను. వీటికి మెజర్మెంట్స్కి ఫార్మల్ నేమ్స్ అనేవి ఏమీ ఉండవు, సో ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. యూనిట్ క్వాంటిటీ కోడ్లో నెంబర్స్కి నెంబర్స్ అని ఇవ్వాలి. యూనిట్ క్వాంటిటీ కోడ్లో నెంబర్స్కి నెంబర్స్ అని ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 అని ఇస్తే సరిపోద్ది. సో ఇలా మనకున్న ప్రొడక్ట్ యొక్క మెజర్మెంట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. అలాగే కావాలంటే యూనిట్ అని కూడా క్రియేట్ చేస్తాను. ఇదిగోండి యూనిట్, ఫార్మల్ నేమ్ ఏమి ఉండదు. యూనిట్ క్వాంటిటీ కోడ్లో యూనిట్కి యూనిట్ అని ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2. ఇలా మనకున్న మెజర్మెంట్స్ అనేవి మనం క్రియేట్ చేయవచ్చు. సో మనకున్న ప్రొడక్ట్ యొక్క మెజర్మెంట్స్ని క్రియేట్ చేయాలి అంటే టాలీలో ఇది ప్రాసెస్. ఈ వీడియోలో మీకు మెజర్మెంట్స్ని యూనిట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make